నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు షాద్ నగర్లో సాత్విక్ వాళ్ళ మదర్ అల్వేణి గారు అదేవిధంగా రాజా గారు వాళ్ళ ఫాదర్ మంత పాటు ఉన్నారు సో ఈ ఘటన జరిగింది ఇదివరకు రెండు మూడు ఘటనలు అయింది వరుసపెట్టి మళ్ళీ సాత్విక్ అనే ఒక ఘటన మన యొక్క రాష్ట్రాన్ని చాలా కుదిపేస్తుంది అనమాట సో దీనికి తగిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది తప్పు ఎవరిది గవర్నమెంట్దా లేదంటే డిపార్ట్మెంట్దా లేదంటే ఆ యొక్క కాలేజ్ అనేదా అని చెప్పేసి అనే దాని మీద ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాదైతే కాదు మీరు చాలా బాధలో ఉన్నారు అని మాకు అందరికి అర్థమవుతుంది కాకపోతే మీరు అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మీకు జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు కదా న్యాయం జరగాలని కోరుకున్నారు ఏ రకంగా మాకు ఏసీపీ గారు న్యాయం అని వాళ్ళ మాట ప్రకారం మేము వాళ్ళని నమ్ముకొని బాబుని తీసుకొని వచ్చినాము రకంగా భరోసా ఇచ్చారమ్మా న్యాయం చేస్తామని చెప్పినారు నమ్మకం తోనే బాబుని తీసుకొని వచ్చాము ఏసీ చెప్పారు అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటినుంచి సాప్ట్ఫిక్ నమ్ ఉన్నటువంటి జ్ఞాపకాలు ఏంటంటే నా బాబు సెన్సిటివ్ సార్ ఒకరి దగ్గరికి పోడు వాడికి మార్కులు మంచిగా వస్తే మెరిట్ మార్కులు వస్తే వాడికి నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన టెన్త్లో కూడా వాడు ఎవరితోనైనా అందరితోనే మంచిగా ఉంటాడు వాడు బాబ బాబు పడుకున్నాము బాబు అంటే విషయం చెప్పండి నాకు వాడు జ్ఞాపకాలు మిగిలిన లేదు ఇక వాడు మా ప్రాణం సార్ వాడు అన్నా గాని వాడు పట్టించుకునేవాడు కాదు మమ్మీ మమ్మీ ఒక చుట్టూ తిరుక్కుంటూ ఉండేవాడు వాడు వాడు ఎవరైనా ఏమన్నా అన్న లోపల లోపల కుమిలిపోతాడు సార్ వాడు కానీ ఒకరికి చెప్పాడు ఈ ఏది ఇది ఏంది అనేసి మాత్రం ఒకరితో వాడు అన్నాడు అన్నగాని దులిపేసుకుని మమ్మీ డాడీ అనుకుంటాం వాళ్ళ అన్నయ్య కూడా ఒకసారి బెదిరిస్తాడు మేమే అంటాం వాడికి ఎందుకు వాడికి వాడు ఎంత బెదిరించిన అన్నయ్య అన్నయ్య అనుకుంటు కూడా వాళ్ళ సంఖ్యలోనే ఉంటాడు సార్ వాడు బాబు పోయిండు పెద్ద బాబు బాబు సంవత్సరాలు అయింది సిటీకి వచ్చి సాత్విక్ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కి వచ్చాడు అంతే ఇంటర్మీడియట్ కి వచ్చిండు బాబు అంటే అబ్బాయిలో సాత్విక్ లో అటువంటి ఆలోచనలు కానీ మీరు ఎప్పుడే మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే నేను చార్నర్ తెచ్చుకునేదాన్ని సార్ నా బాబుని అక్కడ ఉంచేదాన్ని కాదు నా పెద్ద బాబు కూడా చదివాను మమ్మీ అని ఇంటర్లో శ్రీ చైతన్యలు వేసినా ఎంపీసీ గ్రూప్ ఇప్పించి లాస్ట్ టూ మంత్స్ వచ్చేసిండు సరేలే పెట్టాను నువ్వు నచ్చని చేసుకోండి మళ్ళీ చార్నాలో విశ్వభారతలో చేసిన ఇంటర్ కంప్లీట్ చేసిండు వాడికి హోటల్ మేనేజ్మెంట్ చేస్తాం మమ్మీ నేను అన్నాడు సరే పెట్టాను నువ్వు నువ్వే చేస్తా అదే చేసేది నీకు నచ్చింది నేను నా పాపను ఉంచేవాడిని కాదు సార్ అక్కడ నా బాబుకి ఇష్టం లేకుంటే మాత్రం నేను ఉంచేదాన్ని నా బాబు నా పిల్లలే నా ప్రాణం వాళ్ళని తీసుకొచ్చుకొని నేను పెంచుకోవడానికి నేను చంపుకోవడానికి పెట్టలేదు సో ఇప్పుడు మీ తరఫున ఆ కాలేజ్ దగ్గర మీకు అండగా నిలబడి స్టూడెంట్ లీడర్స్ కానివ్వండి చాలామంది బయట ఉన్నటువంటి పబ్లిక్ కానివ్వండి ఉండి ఆ కాలేజ్ సంబంధించి స్టూడెంట్స్ కానివ్వండి నిలబడి మీకు సపోర్ట్ చేశారు దాని గురించి మీరేం చెప్తారమ్మా మీ ఇంట్లో జరిగిన విషయాలు మరో ఇంట్లో జరగకూడదంటే అవును సార్ నా ఇంట్లో జరిగిన నా బాబుకు వచ్చిన పరిస్థితి ఇంకొక బాబుకు రాకూడదు సార్ నా కడుపు ఈ రోజు కాలింది ఈ రేపు నా గతి ఇంకొక తల్లికి రావద్దు మేము పిల్లలు మంచిగా ఉండాలి వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని వేసుకున్నాం కానీ చంపుకోవడానికి వేసుకోలేదు దాని గురించే స్ట్రైక్ చేసి పిల్లలు అడిగితే పిల్లలు అందరూ నెగిటివ్ గానే వాడు మంచోళ్ళు గారు మంచోళ్ళు గారు మంచోళ్ళు గారు టార్చర్ పరిస్థితులు మేము దాని లోపల పిల్లలంతా అదే మాట వీడికి మంచిగా వస్తాయి మార్కులు ఒక వన్ మార్క్ టూ మార్క్ ఐఐటి వాడు గోల్ ఐఐటి కొట్టాలి మమ్మీ అనేసి వాడు వన్ మార్క్ టూ మార్క్ కొంచెం తక్కువ వచ్చేసరికి దాన్ని ఎక్కువ స్టడీ మంచిగా ఉన్న పిల్లల మీదే వాళ్ళ ఫోకస్ సార్ అంతా వాణ్ణి రుద్ది ఏ రుద్ది చంపేసిండ్రు చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడారు అమ్మా నిన్న నైట్ సార్ వాళ్ళ డాడీ వెళ్ళిండు హాస్పిటల్కి ఇక్కడ నుంచి మా హాస్పిటల్ బంద్ వేసుకొని బాబు దగ్గర సిక్కుయండి కొంచెం అనేసి అంటే సరే అనేసి వెళ్ళిండు వెళ్ళేసి బాబు తింటుంటే సరే బేట నేను వెళ్ళిపోతా అనేసి ఇంత దూరం నుంచి బైక్ మీద వెళ్ళిండు మా సార్ మళ్ళీ అయింది బేట నేను ఇంటికి వెళ్తా అనేసి వచ్చేసిండు అంతలోపు ఇంటికి వచ్చినంత సేపట్లో మా బాబులేయడానికి ఫోన్ చేసిరు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసరికి మా బాబు అంతే ఇప్పుడు మీకు ఏమన్నా ఎవరన్నా ఫోన్ చేసి మాట్లాడడం జరిగినాయి అందరూ శ్రీ చైతన్య క్యాంపస్ లో వాళ్ళంతా పారిపోయినారు నైట్ ఉన్న క్యాంపస్ మేము నైట్ ఇమీడియట్ అక్కడికి నుంచి హాస్పిటల్కి వెళ్ళినాం కాలేజీకి వెళ్తే కాలేజీలో బాబు లేడంటే హాస్పిటల్కి వెళ్ళాం పిల్లలందరూ క్యాంపస్లో ఉండే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ పిల్లలందరినీ బయటకు పంపించేసి మొత్తం పిల్లలంతా పారిపోయినరు వాళ్ళకి మొత్తం పంపించేస్తారు ఏం లేకుండా పిల్లల్ని అక్కడ వాడికి కొన్ని వాడికి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళతో ఉన్న పిల్లలు మా పొద్దున నుంచి వాని కోసం అక్కడ పనసలు పడింది సార్ పిల్లలంతా ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి మీ నుంచి ఏమన్నా చెప్పదలుచుకున్నారు డౌట్ ఉంటే పిల్లల్ని ఎప్పుడు అప్పుడు అడుగు కాలేజీలో లెక్చర్ ఏమంటున్నా ఫ్యాకల్టీ బాగుందా అని తెలుసు తెలుసుకోవాలి పిల్లలు ఏమన్నా అబ్జర్వేషన్ చేయాలి పేరెంట్స్ కూడా పిల్లలతో ఫ్రీ ఉండాలి ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి అడగాల జరగబోయి ఉంటే ఆలోచన రాకపోయేది ఇలాంటిది జరగని మళ్ళీ రిపీట్ కావద్దని మేము అనుకుంటున్నాం నేను అదే మాట చెప్తాను సార్ పిల్లలకు ఈ టార్జర్ పెట్టుకొని పిల్లల్ని చంపుకోవడానికి మాత్రం ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు మన లక్షలు ఖర్చు పెట్టి పిల్లల స్టడీ వాళ్ళ ఫ్యూచర్ మీదే మా భవిష్యత్తు ఆధారపడ్డది ఇప్పుడు నేను హ్యాండిక్యాప్డు నాకు భవిష్యత్ లేదనిపిస్తుంది అటువంటి కాలేజెస్ని పూర్తి స్థాయిలో ఏం చేయాలనుకుంటున్నారు మీరు అటువంటి ఫ్యాకల్టీ ఉన్నటువంటి టీ గవర్నమెంట్ చొరవ చేసుకోవాలి సార్ ఇట్లా పిల్లల ప్రాణాలు తింటా అంటే కాదు గవర్నమెంట్ వాళ్ళు ఏం ముట్ట చెప్తున్నారో తెలియదు వాళ్ళు ఇట్లా ఉండి పిల్లలని లోపల టార్చర్ పెట్టి లోపల పిల్లల్ని చంపేస్తా అంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు సార్ నా పెద్ద బాబు కూడా చదవాను మమ్మీ అని ఇంటర్లో శ్రీ చైతన్యులు వేసినా ఎంపీసీ గ్రూప్ ఇప్పించి లాస్ట్ టూ మంత్స్ వచ్చేసిండు సరే పెట్టాను నువ్వు నచ్చని చేసుకోండి మళ్ళీ శారదాల్లో విశ్వభారతిలో చేసిన ఇంటర్ కంప్లీట్ చేసిండు వాడికి హోటల్ మేనేజ్మెంట్ చేస్తాం మమ్మీ నేను అన్నాడు సరే నువ్వు ఏ అదే చేసేది నీకు నచ్చింది నేను నా పాపను ఉంచేవాడిని కాదు సార్ అక్కడ నా బాబుకి ఇష్టం లేకుంటే మాత్రం నేను ఉంచేదాన్ని కాదు నా బాబు నా పిల్లలే నా ప్రాణం వాళ్ళని తీసుకొచ్చుకొని నేను పెంచుకోవడానికి నేను చంపుకోవడానికి కాదు సార్ చైతన్యలో పెట్టలేదు సో ఇప్పుడు మీ తరఫున ఆ కాలేజ్ దగ్గర మీకు అండగా నిలబడి స్టూడెంట్ లీడర్స్ కానివ్వండి చాలామంది బయట ఉన్న పబ్లిక్ గానే ఉండి ఆ కాలేజ్ సంబంధించి స్టూడెంట్స్ కానివ్వండి నిలబడి మీకు సపోర్ట్ చేసారు దాని గురించి మీరు ఏం చెప్తారమ్మా మీ ఇంట్లో జరిగిన విషయాలు జరగకూడదు అంటే అవును సార్ నా ఇంట్లో జరిగిన నా బాబుకు వచ్చిన పరిస్థితి ఇంకొక బాబుకు రాకూడదు సార్ నా కడుపు ఈ రోజు కాలింది రేపు నా గతి ఇంకొక తల్లికి రావద్దు మేము పిల్లలు మంచిగా ఉండాలి వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని వేసుకున్నాం కానీ చంపుకోవడానికి వేసుకోలేదు